ఈరోజు నేను మీకు ఒకటి మన పెళ్ళికి సంబంధించిన బ్యాంగిల్స్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మనకు పెళ్ళిళ్ళకు కూడా డెకరేషన్లో బ్యాంగిల్స్ ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో చాలా మంచిగా అనిపిస్తుంది. దానికి నేను ఒకటి ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ ఇది ఒకటి నేను మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇది మనకు ఈవెంట్స్లో కానీ పెట్టిన అన్ని డెకరేషన్కి నేను అన్నీ ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోస్లో బ్యాంగిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఆర్నమెంట్స్ ఏ విధంగా పెట్టాలి అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో బ్యాంగిల్స్ అరేంజ్ చేయడానికి మీకు ఇది చూపిస్తున్నాను. ఇది నాతో ఉన్న బుట్ట అండి. దీంట్లో ఒక చిన్న క్లాత్ వేశాను, నేను మీకు చూపిస్తాను. ఈ విధంగానే మనకు ఇది కూడా నేను రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇది ఫొటోస్లో కానీ రావడానికి. ఇది నేను దీనికి ఒక చిన్న క్లాత్, మన ఇంట్లో ఏదన్నా సరే వేస్ట్ క్లాత్ ఏదన్నా సరే ఇది మామూలుగా నన్ను పట్టుదండి. చిన్న మామూలుగా మా పాపకు కుట్టించినప్పుడు మిగిలిన క్లాత్ దీన్ని నేను ఇలా అరేంజ్ చేసి మనం ఇట్లా పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈక్వలెంట్గా ఇంకా పెద్దది ఉన్నా కూడా బుట్ట అది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి మనతో నాతోటి ఇదే ఉంది, నేను దీనికే పెడుతున్నాను. మనం పెళ్ళిళ్ళకైతే ఇంకా పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ చుట్టుముట్టు వేసి ఒక పిన్ పెట్టేసుకోండి. హోల్స్ ఉంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇంకా దీనికి సూది దారంతో ఇలా కుట్టేస్తాను. దీంట్లో అన్ని మొత్తం మనం బ్యాంగిల్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. నాకు ఇలా చేయాలనిపించి నేను చేశాను. ఇలా మొత్తం కొంచెం మనకు హోల్స్ ఉన్నదైతే కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఇలా సుది దారం వేసి కూర్చోపెట్టుకుంటే ఎప్పటికైనా మనకు పని ఉంటుందండి. ఇది ఇది ఏం వేస్ట్ ఐటమ్ కాదు. ఇంకా మామూలు ఓ రెండు చిన్న క్లాత్లు మన ఇంట్లో ఉండే కొత్త బ్యాంగిల్స్ పెళ్ళిలో మనం ఇలా పెట్టి పెడితే టేబుల్స్ పైన చాలా బాగా అనిపిస్తుంది. ఇది నేను ఆర్నమెంట్స్ కూడా మీకు ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ మనకు చాలామంది అనుకుంటారే ఇవన్నీ అవసరమా అనేసి, కానీ ఇవి లుకింగ్ ఫొటోస్లో కానీ చాలా బాగుంటాయండి. ఇలా మనం ఈక్వల్గా తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా అందుకే చెప్పాను హోల్స్ ఉంటే మనకు ఇలా చిన్న పట్టు క్లాత్. మనం బుట్ట రెడీ అయింది కదా, దీంట్లో మనం ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నానండి. దీంట్లో మనం బ్యాంగిల్స్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి, బొమ్మను ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. నేను హైట్ కోసమని రెండు బ్యాంగిల్స్ వేసి ఈ బొమ్మను ఇలా ఫస్ట్ ఇలా కూర్చోబెడుతున్నాను. మనం ఇప్పుడు బ్యాంగిల్స్ ఏ విధంగా అరేంజ్ చేయాలో చూపిస్తాను. ఇంకా నాతో కొంచెం ఎల్లో బ్యాంగిల్స్ ఇవ్వండి, కొద్ది ఎల్లో ఉంటే కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి గ్రీన్ రెడ్ మిక్స్ కలర్ అన్నీ పెట్టాను. నేను ముందే ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నానండి దారంతో. ఇలా పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకు. నేను ముందే ముడి వేసి పెట్టాను కొన్ని. హ్యాంగ్ చేసి పెడితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది మనకు. కొన్ని హ్యాంగ్ చేసుకున్నాము, కొన్ని మనం కుల్లా కూడా పెట్టేసుకుందాము. ఇంకా మనకు బుట్ట పెద్దగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నా హోల్స్ కోసమని దీన్ని నేను పెంచుకున్నాను. దీంట్లో మనకు ఎల్లో కలర్ ఒక్కట్లేదండి, ఆల్ కలర్స్ ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా ఎల్లో ఉంటే ఇంకా చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఇలా ఫస్ట్ ఒక ఈక్వల్గా పెట్టేసి కొన్ని మిగిలిపోయినా నేను మధ్యలో పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు బ్యాంగిల్స్ అంతా డెకరేషన్ అయిపోయాయి. నెక్స్ట్ మనకు ఇది కూడా కొంచెం చూడడానికి లుక్కింగ్గా ఉండేటట్లు పెట్టాలండి. నెక్స్ట్ నేను మీకు దీనికి హ్యాంగ్ చేసేది మనం ఇలా బుట్టనే కాకుండా దీనికి ఒకటి నేను ఇది మామూలుగా మనం మిర్రర్ కుడతాం కదా, మిర్రర్ కుట్టే రింగుని నేను ఇలా ఆ రింగుని బయట భాగం తీసుకొని దీనికి అలా ఫెవికాలు పెట్టి ఇలా స్టోన్స్ ఇది లేసండి మామూలుగా దానికి ఇలా చుట్టేసాను మొత్తం. దీనికి మనం ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. మనం రబ్బర్ బ్యాండ్ మన హెయిర్ బ్యాండ్స్ ఉంటే కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి మనకి హెయిర్ బ్యాండ్ లేదు కాబట్టి నాకు ఇది రింగ్ ఐడియా వచ్చి మిర్రర్ స్టిచ్చింగ్ చేసేది మనం. దానికే నేను ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. దీని ఇలా చూడండి, ఇలా బుట్ట ఏదండి మన బ్యాంగిల్ బుట్ట రెడీ అయింది. ఇదిగోండి ఇది ఫస్ట్దండి. ఇలా రెండు ఇది ఒకటి ఫస్ట్ రెడీ చేసింది. ఇది ఇప్పుడు నేను చూపించాను కదా, చూడండి ఎంత క్యూట్గా చాలా బాగున్నాయి బొమ్మలు. ప్రస్తుతానికి మనకు ఉన్న మెటీరియల్ తోటి మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం. ఇలా ఇలా నా బ్యాంగిల్ డెకరేషన్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.